డబ్బు ఎలా సంపాదించాలో కుంభకోణాలు ఎలా చేయాలో తెలియాలంటే తాడేపల్లి వెళితే జగన్మోహన్ రెడ్డి నేర్పుతాడని ఘాటు విమర్శలు చేశారు టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి. పారిశుద్ధ్య వాహనాల కాంట్రాక్టులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని, సంవత్సరానికి 300 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. కడప పట్టణం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నువ్వు సీమగా ఉండేది 2 సంవత్సరాలు మాత్రమే, 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసినాడు. ఎవరికి చేశాడు అంటే రెడ్డి ఎంటర్ప్రైజెస్. ఎవరు ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అంటే కడప జిల్లా వాసితను. రాష్ట్రం మొత్తం మీద 4000 వాహనాలు సమకూర్చినాడు. ఇతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఎంపీ గారు ఉన్నారా? ఎమ్మెల్యేలు ఉన్నారా? తేల్చాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 300 కోట్లు అతను డ్రైవర్కి ఇచ్చేది 10,000 రూపాయలు, మిగతా సొమ్మంతా సొంత ఖజానాకు పోతుంది అతనికి. దాదాపుగా నెలకు 30 కోట్లు వసూలు చేస్తాడు నెలలో, 20 కోట్లు మిగులుతుంది ఆయనకు నెలకు. సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు మిగులుతూ ఉంది. ఈ లెక్కన 5 నెలల్లో 1000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి చెత్తలో వసూలు చేస్తున్నారు.